అందరికీ చిలకలూరిపేట కేక స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కినపడాలి. ఆనాడు కొండవీటి సింహం, ఈనాడు జయసింహ, నటసింహ, బాలకృష్ణ మనకి ఈరోజు 100 రోజులు పండుగ చిలకలూరిపేటకి ఇవ్వటం మీ అందరికీ ఒక పండుగ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా అన్న సి కళ్యాణ్ గారిని నేను అభినందిస్తా ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి మా కళ్యాణ్ అన్న అభినందించాలి. నాకు మంచి మిత్రులు, నిర్మాత అయినటువంటి సి కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల, మహారాష్ట్రలో 1 చోట, 3 చోట్ల 100 రోజుల పండుగ ఈరోజు జరుపుకుంటున్నారు. చిలకలూరిపేటకే ఇద్దాము, ఎమ్మిగనూరు కాదు అని ఇచ్చినటువంటి మన బాలయ్య బాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. చిత్ర యూనిట్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. మా ఆనంద్ బాబు గారు, మన ఆంజనేయులు గారు, చెంచుకుమార్ గారు, రంగబాబు గారు, 78 ఏళ్ల యువకుడు మా అన్న మురళీమోహన్ గారు. నమ్ముతారా 78 ఏళ్ళు అంటే మురళీమోహన్ గారికి? ఎవరు నమ్మరు, నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నటాషా గారికి తండ్రిగా వేశారు, హీరోగా వేశారు, తండ్రిగా కూడా ఇప్పుడు వేస్తున్నారు. ప్రజా జీవితంలో రాజమండ్రి పార్లమెంటుకి స్థానానికి మరి ఈరోజు పార్లమెంటు సభ్యులుగా కూడా ఉన్నారు. లోక్సభలో పోరాటం చేశారు, ప్రత్యేక హోదా మీద అదు పెరగని పోరాటం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పార్లమెంటు దద్దరిల్లేలా పార్లమెంటు సభ్యులు పోరాటం చేస్తే వారిలో ఒకరు మురళీమోహన్ గారు అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు మోడీ గారు నమ్మించి ఏ విధంగా మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, ప్రత్యేక హోదా మీద మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 12 గంటలు ఉపవాస దీక్ష చేశారు, దానికి మద్దతుగా మన బాలయ్య బాబు గారు 12 గంటలు ఏ విధంగా అక్కడే ఉన్నారు, ఇవన్నీ కూడా బీజేపీ నమ్మించి నమ్మక ద్రోహం చేసినటువంటి దానికి తెలుగువారు తిరగబడ్డారు. ఆనాడు ఎన్టీఆర్ ఇందిరాగాంధీ మెడలు వంచారు, ఈనాడు కేంద్రాన్ని ఢీ కొడతా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు మోడీ మెడలు వంచబోతా ఉన్నారు. మోడీ కనుక తిరిగి ఆలోచన చేయకపోతే 2019 ఎన్నికల్లో మోడీని ఇంటికి పంపించడం ఖాయం చంద్రబాబు నాయుడు గారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన బాలయ్య గారు చిలకలూరిపేటలో 11 సినిమాలు 100 రోజులు ఆడినాయి అంటే చిలకలూరిపేట చరిత్రలో ఒక రికార్డు సృష్టించారు నటసింహం బాలయ్య బాబు గారని నేను మీకు తెలియజేస్తున్నాను. కొండవీటి సింహం సిల్వర్ జూబ్లీ చిలకలూరిపేటలోనే చేసుకోవడం జరిగింది. ఇంతవరకు 11 సినిమాలు 100 రోజులు ఆడినటువంటి చరిత్ర చిలకలూరిపేటలో లేదు. బాలయ్య గారికి, నందమూరి వారసులకి చిలకలూరిపేట పెట్టని కోట నందమూరి వారసుల కోట అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే 11 సినిమాలు 100 రోజులు చిలకలూరిపేట చరిత్రలో ఆడటం, ఈరోజు ఇక్కడ 100 రోజులు జయసింహ శతదినోత్సవాన్ని జరుపుకునేటువంటి అవకాశం మన బాలయ్య బాబు గారు మనకివ్వటం, మా కళ్యాణ్ గారు, రవికుమార్ గారు డైరెక్టర్, టీం సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఆ విధంగా నందమూరి వారసులకి చిలకలూరిపేట ఎప్పుడూ పెట్టని కోటలాగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ గట్టిగా బాలయ్య గారికి మరొకసారి 100 రోజుల అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై సింహ.